ఇప్పుడు మనం చూడబోతున్న రెసిపీ బంగాళ దుంప మెంతాకు కూర. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేద్దాం. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉప్పు, పసుపు, మెంతాకు అండ్ కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని చిటపట్లాడనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత చీరికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఉప్పు పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మెంతాకు వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు టాస్ చేసుకోవాలి. దీన్ని ఇంకో 5 నుంచి 10 నిమిషాల పాటు వేయించుకుంటే మన బంగాళాదుంప మెంతి కూర రెడీ. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం.